మేం తగ్గాం మీరు తగ్గాలి అంటున్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు బీజేపీని ఉద్దేశించి చేసినవా అనే చర్చ కూడా జరుగుతోంది. బీజేపీ జనసేన సీఎం అభ్యర్థిగా పవన్ ను ప్రకటించాలని జనసేన నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి. అయితే ఒక జాతీయ స్థాయి పార్టీలో అలాంటి ప్రకటనలు ఉండబోవంటూ బీజేపీ నేతలు తేల్చి చెబుతున్నారు. గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజే తమ ముఖ్యమంత్రి అభ్యర్థి పవన్ కళ్యాణ్ అంటూ స్వయంగా స్టేట్మెంట్ ఇచ్చారు. మరి ఆనాడు ఎందుకు స్టేట్మెంట్ ఇచ్చారు, ఇప్పుడెందుకు కుదరదని చెబుతున్నారని జనసేన నేతలు బీజేపీని డైరెక్ట్ గా ప్రశ్నిస్తున్నారు. అటు ఈ పొత్తులు పవన్ ఆప్షన్లపై టీడీపీ నేతలు ఆచితూచి స్పందిస్తున్నారు. ఈ విషయంలో ఎన్నికల ముందు అధినేతే సరైన నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు. పవన్ మూడ్ చూస్తుంటే టీడీపీతో కలిసేటట్టే ఉందని టాక్ వినిపిస్తున్న వేళ ఉమ్మడి సీఎం అభ్యర్థి విషయంపై తమకేమీ తొందర లేదని బీజేపీ చెప్పడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఖచ్చితంగా కింగ్ మేకర్ పాత్ర పోషిస్తామనే అంచనాల్లో ఉన్న జన సైనికులైతే కమలం పార్టీ తీరుతో కుతకుతలాడిపోతున్నారు. బీజేపీలో జనసేనలో ఇద్దరూ ఎవరికి వారే తగ్గేదేలే అంటున్నారు. పొత్తులో ఉంటామంటున్న నేతల్లో ఇప్పుడు సీఎం అభ్యర్థి విషయంపై చర్చ మాటల తూటాలు పేలే వరకు వెళ్ళింది. ఇవాల్టి నడ్డా టూర్లో ముఖ్య నేతల సమావేశంలో పవన్ ఆప్షన్లపై చర్చ జరుగుతుందా, ముఖ్య నేతలు ఈ వివాదంపై ఎలా స్పందిస్తున్నారు అనే దానిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. థాంక్యూ కవిత. కవిత, ప్రస్తుతం ఉమ్మడి సీఎం అభ్యర్థిత్వంపై ఏదైతుందో జనసేన బీజేపీ మధ్య అగ్గి రాజేస్తుందని చెప్పుకోవాలి. ఇప్పటికే జనసేన నేతలు డైరెక్ట్ గానే బాటకంగా మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా బీజేపీ జనసేన పొత్తుతో ఎలక్షన్స్ ముందుకు వెళ్తే ఉమ్మడి సీఎం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ ప్రకటించాలని చెప్పేసి ఇప్పటికే జనసేన నేతలు డైరెక్ట్ గా కూడా బీజేపీ పార్టీ అగ్రస్థానాన్ని కూడా ప్రశ్నించడం జరిగింది. అయితే ఇప్పుడు బీజేపీ నిజంగా దిగి వస్తుందా, ఉమ్మడి అభ్యర్థి సీఎం గా పవన్ కళ్యాణ్ ప్రకటిస్తుందా లేదా అనేది ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఒకవైపు జనసేన నేతలు మాత్రం మేము గతంలో కూడా తగ్గాము, ఈసారి ఖచ్చితంగా తగ్గాల్సిందే అంటూ కూడా ఏదైతే ఉందో బీజేపీని ఉద్దేశించిన వ్యాఖ్యలుగానే చూసుకోవచ్చు. కాబట్టి సీఎం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ ని ప్రకటించాలని చెప్పేసి వారి నుంచి ప్రధానమైన డిమాండ్ వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు ఏపీలో 2 రోజులు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా టూర్ ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు చాలా ఆసక్తిగా ఉంది. 2 రోజుల పాటు ఏపీలో ప్రకటిస్తున్న నేపథ్యంలో ఈ రోజు విజయవాడలో సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ కళాశాల ప్రాంగణంలో భారీ సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో జేపీ నడ్డా ఉపన్యాసం చేస్తారు. అదే విధంగా ప్రస్తుతం జనసేన నుంచి వస్తున్నటువంటి డిమాండ్ ఏదైతే ఉందో ఆ డిమాండ్ ఆధారంగా పవన్ కళ్యాణ్ ఉమ్మడి సీఎం అభ్యర్థిగా ప్రకటించే అంశంపై ఈ రోజు విజయవాడలో ముఖ్య నేతలతో భేటీలో ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే బీజేపీకి చెందిన కొంతమంది నేతలు జనసేన నేతలు చేస్తున్నటువంటి కామెంట్స్ కూడా చాలా లైట్ గా తీసుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడే ఉమ్మడి సీఎం అభ్యర్థి ప్రకటించే అవకాశం ఉండకపోవచ్చు, ఒక జాతీయ పార్టీ వ్యాఖ్యల్ని పరిగణలోకి తీసుకోదంటూ అది పరోక్షంగా వ్యాఖ్యలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం జనసేన బీజేపీ మధ్య కోల్డ్ వార్ నడుస్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే బీజేపీ పవన్ కళ్యాణ్ జన ఉమ్మడి సీఎం అభ్యర్థిగా ప్రకటించకపోతే భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, అంటే ఇప్పటి వరకు ఇటు బీజేపీ పొత్తుగా ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో తాజాగా జనసేనని పవన్ కళ్యాణ్ కూడా మొత్తం 3 ఆప్షన్స్ ని ప్రకటించడం జరిగింది. ఒకటి బీజేపీ జనసేన పొత్తుతో ఎలక్షన్స్ కి వెళ్ళడం, లేదంటే బీజేపీ జనసేన టీడీపీ కలిసి ఎలక్షన్స్ కి వెళ్ళాలి, లేదు కుదరదు కాదు అంటే సింగిల్ గా అయినా పోటీ చేయాలనే ఒక ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ 3 ఆప్షన్స్ ఇచ్చారు. ప్రస్తుతం బీజేపీ ఎలా ముందుకెళ్తుంది, ఎటువంటి వ్యూహాలని అమలు చేస్తుంది అనేది కూడా ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే రాష్ట్ర ఏపీలో ఇప్పుడిప్పుడే పట్టు బిగించాలి అనుకుంటున్నటువంటి బీజేపీ ఖచ్చితంగా జనసేనతో కలిసి ముందుకు వెళ్తే కొంత ఆశించిన మేరకు ఫలితాలు ఉంటాయనేది ఒక బీజేపీకి ఉన్నటువంటి ఆలోచన. కాబట్టి పవన్ కళ్యాణ్ ని దూరం చేసుకునే ఆలోచన అయితే ప్రస్తుతం బీజేపీ చేయదు అనుకోవచ్చు. కానీ ఉమ్మడి సీఎం అభ్యర్థి విషయంలో ఇప్పుడే తొందరపాటు ఎందుకు అనేది బీజేపీ నేత యొక్క ఆలోచన. ఎందుకంటే జాతీయ పార్టీ కాబట్టి కొంత ఏదైతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ జనసేన నుంచి వస్తున్నటువంటి అభ్యర్థిత్వానికి సంబంధించి సీఎం అభ్యర్థిగా ప్రకటించే అంశంలో ఇప్పుడే తొందరపాటు వద్దు, ఖచ్చితంగా సమయం రాగానే స్పందించాలని చెప్పేసి బీజేపీ నేతలు ఆలోచన చేస్తున్నటువంటి నేపథ్యంలో గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు బీజేపీ జనసేన ఉమ్మడి సీఎం అభ్యర్థి పవన్ కళ్యాణ్ అంటూ గతంలో వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఆ వ్యాఖ్యలని ఈ రోజు జనసేన నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ప్రశ్నిస్తున్నారు. గతంలో ఉమ్మడి సీఎం అభ్యర్థి పవన్ కళ్యాణే అంటూ కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
చెప్పిన తర్వాత ఇప్పుడు ఎందుకు ఆలోచన చేస్తున్నారు, ఎందుకని అధికారికంగా ప్రకటించడం లేదు. కాబట్టి బీజేపీ జనసేన ఉమ్మడి సీఎం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ ని అధికారికంగా ప్రకటించాలి. బీజేపీ జాతీయ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో, జేపీ నడ్డా ఈ 2 రోజుల పాటు ఏపీలో పర్యటిస్తున్నటువంటి నేపథ్యంలో నడ్డా ఖచ్చితంగా దీనిపై స్పందించాలి. సీఎం అభ్యర్థిగా, ఉమ్మడి సీఎం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ ని ప్రకటించాలని చెప్పేసి జనసేన నేతలు డిమాండ్ చేస్తున్నారు. మరి 2 రోజుల పర్యటనలో జేపీ నడ్డా తమ బీజేపీకి ఉన్నటువంటి అగ్ర నేతలు ఎవరుతున్నారో వారితో ఖచ్చితంగా ఈ ఉమ్మడి సీఎం అభ్యర్థిపై భేటీలో సమావేశంలో కీలకంగా దీనిపై చర్చిస్తారు, అందరి అభిప్రాయాలు సేకరిస్తారు అనేటటువంటి చర్చ అయితే జరుగుతుంది. మరి ఎటువంటి చర్చ జరుగుతుంది, నిజంగానే పవన్ కళ్యాణ్ ఉమ్మడి సీఎం అభ్యర్థిగా బీజేపీ జనసేన పొత్తున్న నేపథ్యంలో ఉమ్మడి సీఎం అభ్యర్థిగా ప్రకటించేందుకు బీజేపీ నేతలు సముఖంగా ఉన్నారా లేదా, ఏపీలో ఉన్నటువంటి నేతలు సముఖంగా ఉంటే దాన్ని బట్టి ఈ రోజు నడ్డా దీనిపై సమావేశంలో మాట్లాడిన తర్వాత ఏదైతే ఉందో, ఇప్పుడు కోర్ కమిటీ సమావేశం జరుగుతుంది కాబట్టి దీనిపైనే ప్రధాన అజెండా. ఎందుకంటే ఇప్పటికే జనసేన నేతలు ఓపెన్ గా మాట్లాడడం జరిగింది, డైరెక్ట్ గానే బీజేపీ అగ్ర నేతల్ని కూడా మీడియా సమావేశం ద్వారా కూడా ప్రశ్నించడం జరిగింది. ఎందుకంటే ఎన్నికలకు కూడా ఇక సమయం తన ఆసన్నమైంది కాబట్టి ఏ పార్టీకి ఆ పార్టీ ప్రజల్లోకి వ్యూహాత్మకంగా వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ నుంచి స్పీడ్ పెంచాలని చెప్పేసి జనసేన నేతలు జనసేనాని ఆలోచనలో ఉన్నారు. కాబట్టి మరి బీజేపీతో ఒకవేళ ఉమ్మడి సీఎం అభ్యర్థిగా ప్రకటించకపోతే బీజేపీతో తాడో పేడో తేల్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు కూడా తెలిసినటువంటి నేపథ్యంలో ఈ 2 రోజుల ఏపీలో జేపీ నడ్డా పర్యటన చాలా ఆసక్తికరంగా మారింది. జనసేనానికి సంబంధించినటువంటి డిమాండ్స్ పై బీజేపీ ఏ విధంగా స్పందిస్తుంది, నడ్డా రియాక్ట్ అవుతారా లేదా, లేదంటే జనసేన నేతల కామెంట్స్ ఏదైతే ఉన్నాయో లాంటి వాళ్ళ అభిప్రాయాన్ని చాలా లైట్ గా తీసుకుంటారనేది మాత్రం వేచి చూడాలి కవిత. థ్యాంక్ యూ ప్రసాద్.